ఈ రోజు ఉగాది స్పెషల్ కదా, మా అత్తమ్మ చేతితో పులిహోర చేపిస్తున్నా. చూడండి మా అత్తమ్మ. సో మా అత్తమ్మ అసలు నిజంగా చెప్పాలంటే చెఫ్, ఏది రాకుండా అయితే లేదు. అన్ని స్పెషల్స్ కానీ పెద్ద పెద్ద వంటలు కానీ అసలు ఈజీగా చేసి పడేస్తారు. ఇప్పుడు మీరు చూడండి ఎంత బాగుంటుందో టేస్ట్. ఇది ఒట్టి ట్రయల్ రేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. చూసావు అదిరిపోతా. ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, అన్ని కొలతలతో వేస్తారు కానీ నేను న్యాచురల్గా ఇంతనే వేసేస్తా. ఎక్స్పీరియన్స్ కదా, ఇంకా కొలతలు అవసరం లేదు. ఇట్లా ఒక స్పూన్ అంత మినప్పప్పు, ఇవి సార్లో నాంతే ఇప్పుడు అన్నం మీద కల్పంగా చేసిన అనుకో కరకర లేకపోతాయి. ఫిట్ ఫాలో అండి. చార్లో వస్తే అంటే మెత్తగా అయిపోతాయి, టేస్ట్ తగ్గుతుంది. అన్నం కలిపేటప్పుడు వేసుకున్నాం అంటే మంచి టేస్ట్ వస్తాయి. ఎండు మిర్చి, పచ్చిమిర్చి, అతను చేస్తా చెప్పరా అంటే చెప్పు, నన్ను నన్ను చేస్తామే అన్నది చూస్తాను. ఏమో మీది నీళ్ళ తప్పులే, నేనే బేసిక్ పునాదే నేను. ఇంగువ, పసుపు, ఇంకా చింతపండు తీసుకొని, ఇది కిలో రైస్ కు సరిపడా చింతపండు నువ్వు తీసుకొని ఇవి వేసుకోవాలి. దీనికి రుచికి సరిపడా సాల్ట్, ఇది బాగుంటుంది. ఇంకా చాలా మగ్గాలి, నూనె తేలినాక అప్పుడు దాన్ని పని చేసుకోవాలి. ఇది చక్కగా ఆయిల్ పైనకి వస్తుంది కదా, దీన్ని ఇప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని చల్లగైనాక అన్నంలో కలిపేసుకోవాలి. అప్పుడు టేస్టీ టేస్టీ పులిహోర రెడీ. ఇష్టము పొడి పొడి చేసుకున్న రైస్ ఇట్లా అనుకోవాలి. ఎందుకంటే పులిహోరకు అట్లా అనుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇట్లా ఆయిల్ యాడ్ చేసుకుంటే అన్నము విడివిడిగా మంచిగా తయారవుతుంది. ఇది జీలకర్ర పొడి, జీలకర్ర ఆవాలు, మెంతి పొడి, జీలకర్ర పొడి. ఇవి ఎందుకంటే నీదికెళ్ళి వేసుకుంటే మంచి కరకరలు ఆడతాయి. ఈ పులుసులో మరిగితే కొంచెం మెత్తగా ఉంటాయి. ఇప్పుడు మనం అల్లరి తీసి వేసుకున్నాం అనుకో చాలా బాగుంటాయి. పులుసులో మరిగేటి పులుసులో మరిగితే అవి బాగానే ఉంటాయి, పుల్ల పుల్లగా అయితే ఇవి ఫ్లేవర్ ఉంటాయి. పప్పు రసం, శనగపప్పు, భక్షాల కొడుకు వేసిన పప్పులా, వెళ్ళిన నీళ్ళు రసం చేసుకోవాలి. ఇలా నాలుగు ఎల్లిపాయ రెమ్మది, జీలకర్ర, ఒక స్పూను ఆవాలు,
తమ్ముడు పత్ని సరే అమ్మా అంటే ఇప్పుడు ఏ పప్పు అయినా కూడా అట్లా రసం చేసుకోవాలి. సాల్ట్ రుచికి సరిపడా ధనియాల పొడి ఇవి వర్షాల కుడుకబెట్టిన పప్పుల నుంచి తీసిన వాటర్ తీసుకొని మంచి రసం తయారవుతుంది టేస్టీగా. ఇన్ని రోజులు ఈ ట్రిక్ ఎప్పుడు పడేసేవాళ్ళు మనము ముద్దపప్పు చేసుకుంటాం చూడు, అది కొన్ని ఎక్కువ చూసేస్తా పప్పు పండుగలు నీళ్ళని అమ్ముకొని దాంట్లో ఇంత కొంచెం చింతపండు రవ్వలేసి రసం పెట్టుకోవాలి. అది ముద్దపప్పు అది ఉంటుంది రసం కావచ్చు. ఇప్పుడు పప్పులో నుంచి తీసిన వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవాలి చేసుకోవాలి. దీని ఒక్క గుబులు మరిగిందంటే సరిపోతుంది. దీనికి ఎక్కువ ప్రాసెస్ ఏమి ధనియాల పొడి వేసిన అయిపోయింది. ఒక్క రౌండ్ వచ్చింది అనుకో దాన్ని రసాన్ని ఎక్కువ మరగనియాలి. బస్ రసం కూడా రెడీ అయిపోయింది. ఇంకా రసం అయిపోయింది ఆఫ్ చేసేస్తుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బూరెలు. ఉగాది స్పెషల్ కదా పాపం మా బిడ్డ కష్టపడి గీరేది తెలుసా బాబోయ్ ఏముంది ఇందులో నీ దైద్యం తప్ప నాకేం కనపడతా లేదు. బెల్లం గీరిన అంజలి తనకి బలం తక్కువ ఉన్నా తనకున్న బలంతోనే బెల్లం గీరింది అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇది మీ వ్యూవర్స్ కోసమే. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు ఆయన వాడుకున్నాడు. భక్ష్యాలకు తయారు చేసుకున్న పప్పు అంటే ఇది శనగపప్పు బూరెలు అన్నమాట. ఇంకా సరిపడా బెల్లం ఉడికించిన పప్పు సరిపడా బెల్లం చేసుకోవాలి. ఆ పేరు తప్పితే ఆ పేరు బెల్లం లేదు తక్కువ తినాలంటే కొంచెం తగ్గించుకోవాలి. దీంట్లో కొంచెం నీళ్ళు దీన్ని తర్వాత మళ్ళా ఈ భక్ష్యాల కోసం గోధుమ పిండి రెడీ చేసుకుంటాం. అవన్నీ ఫస్ట్ అట్లా పూర్ణాలు నింపి గోల్ చేసుకొని పెనం పెట్టుకొని అవన్నీ ఒప్పుకోవాలి. పెనం పెట్టుకొని ఒత్తుకోవాలి. మనకి ఎంత సరిపడా పంచ కావాలా దొడ్డు కావాలా అన్నది మన ఇష్టం. మనమైతే జనరల్ ఇట్లానే చేసుకుంటాం. ఇక బొబ్బట్లు అంటే ఇంకా పలచగా చేసేది కదా. దీని మీద మొత్తం వేసి ఇట్లా మనకి ఎంత తూపు కావాలన్నది దాని క్వాంటిటీ. ఓహో అందుకే నాతో ఇంత లావు చేసిరు. అట్లనే కలుపుతా అనుకున్నావా?
దీన్ని కాల్చేటప్పుడు నూనె వేసుకోవచ్చు, పెళ్ళి వేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే కొలిస్తాల్ అన్ని తగ్గిస్తారు కదా, దాన్ని బట్టి మనం మనకు సరిపడేటట్టు మనం వేసుకోవాలి. రెడీ అయిపోయింది. అనుభవించు రాజా, అనుభవించు రాజా.